Hi friends, welcome to my channel. Ee roju video lo sorakaya pulusukoru chupichipothunnanandi. Idi vedi vedi annamloki chaala chaala tasty ga untundi. Process loki vellipodam. Munduga stove on chesukuni oka cooker ni pettukuni manam munduga cut chesi pettukunna sorakaya mukkalni indulo add chesukundamu. Indulone oka tomato cut chesukunna mulakkada mukkalu ullipayi pachimichi mukkalu నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు యాడ్ చేసుకొని 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఈ సొరకాయ ఎంత మనకి మెత్తగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు మూత తీసి చూద్దాం సొరకాయ మగ్గిపోయింది కదా ఇందులోనే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మరలా ఒకసారి మూత పెట్టుకొని 5 టు 10 నిమిషస్ పాటు మగ్గించుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు దీని కోసం పోప్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా నిజంగానే వెల్లుల్లి మనకి చాలా హెల్ప్ చేస్తుందండి ఇందులోనే కొద్దిగా మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని పోపంత బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పులుసుని ఇందులో యాడ్ చేసుకుందాం అంతే సరకాయ పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్